నెల్లూరులో కిమ్స్ ఆసుపత్రి అరుదైన రికార్డు సాధించింది. ప్రముఖ కార్డియాలజిస్ట్ శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో 50,000 పైగా శస్త్రచికిత్సలు చేసి అద్భుతం సృష్టించారు. ఈ సందర్భంగా వైద్యులు మీడియాతో తమ అనుభవాలను పంచుకున్నారు. 24 క్రితం నెల్లూరులో సరియైన వైద్యం అందక ఎంతో మంది ఇబ్బందులు పడేవారని అన్నారు. కిమ్స్ ఏర్పాటుతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో డాక్టర్ సాహిబ్ పీర్, డాక్టర్ నాగరాజారావు, డాక్టర్ లోకేష్ తదితరులు పాల్గొన్నారు. బొల్లినేని హాస్పిటల్ గా 2000 స్థాపించబడిన ఈ హాస్పిటల్ మీకు అందరికి తెలిసిన విషయమే, మొట్టమొదటి ప్రైవేట్ హాస్పిటల్, ఒక సూపర్ స్పెషాలిటీ సేవలు అందించినటువంటి మొట్టమొదటి హాస్పిటల్ నెల్లూరు జిల్లాలో. నెల్లూరు జిల్లాలోనే కాదు, మన చుట్టుపక్కల జిల్లాల్లో ఆల్మోస్ట్ రాయలసీమ మరియు దక్షిణ కోస్తా జిల్లాల్లో కలిపితే మొట్టమొదటి మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా బొల్లినేనిగా స్టార్ట్ అయ్యి 2000 24 పూర్తి చేసుకుని 25 అడుగు పెట్టడం తర్వాత ఒక ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి ముఖ్యమైన కారణాలు 2 ఒకటి ఏంటంటే, ఈ హాస్పిటల్ స్థాపించి 24 పూర్తి 25 ఎంటర్ అవుతున్న సందర్భంగా మా హాస్పిటల్ కార్డియాక్ థొరాసిక్ సర్జరీ అండ్ కార్డియాలజీ కార్డియాక్ సైన్సెస్ విభాగంలో 50,000 ఆపరేషన్ సక్సెస్ఫుల్గా పూర్తి చేయడం జరిగింది. అది మీతో షేర్ చేసుకోవాలన్న ఉద్దేశం ఒకటి. 50,000 ఆపరేషన్లు ఒక జిల్లా స్థాయిలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో, దాంట్లో దాదాపు 70% మందికి పేదవారికి ఆరోగ్యశ్రీ పథకం కింద దాదాపు 70% మందికి చేయడం జరిగింది. సో 50,000 ఆపరేషన్లు చేయటం అనేది అనేదానికన్నా దాంట్లో 70% మందికి ఆరోగ్యశ్రీ పథకం కింద బిలో పావర్టీ లైన్ వాళ్ళకి, అలాగే అంతకుముందు ఈ ఆరోగ్యశ్రీ పథకం లేని రోజుల్లో కూడా చిన్నపిల్లలకి మన చిన్నారి హార్ట్ ఫౌండేషన్ ద్వారా, మీకు అందరికి తెలుసు ఇప్పుడు ఒక చరిత్ర, అప్పుడు చిన్నారి హార్ట్ ఫౌండేషన్ ద్వారా దాదాపు 300 అదీని కలెక్టర్ కార్డియాక్ సెల్ ద్వారా ఒక 300 ఉచితంగా గుండె ఆపరేషన్లు చేసినటువంటి ఘనత బొల్లినేని హాస్పిటల్ దక్కుతుంది. ఈ 50,000 ఆపరేషన్స్ని మా సంస్థ తరపున, మా డిపార్ట్మెంట్ తరపున దాన్ని మా మెడికల్ డైరెక్టర్ గారు, మా మేనేజింగ్ డైరెక్టర్ గారు అయినటువంటి భాస్కర్ రావు గారికి అంకితం ఇవ్వాలనుకుంటున్నాం ఈ అచీవ్మెంట్ని. ఎందుకంటే ఆయన ఎంతో విజన్తో ఈ 25 కిందటే ఒక జిల్లాకి ఇలాంటి హాస్పిటల్ అవసరం, అంటే లాభాపేక్ష అనేది ఎలాంటి ఆలోచన లేకుండా ఇంత డబ్బులు మనం ఖర్చు పెట్టి హాస్పిటల్ కడితే ఇందులో డబ్బులు వస్తాయో లేదో అని తెలియని రోజుల్లోనే ఈ విజన్తో ఒక డిస్ట్రిక్ట్ ఆయన సొంత జిల్లా అవడం వల్ల దీన్ని మనం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన చేసి మమ్మల్ని అందరినీ నమ్మి ఈ డిపార్ట్మెంట్లో ఇంత కాస్ట్లీ ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ చేసినందుకు డాక్టర్ భాస్కర్ రావు గారికి మేము 50,000 ఆపరేషన్స్ని అంకితం ఇవ్వాలనుకుంటున్నాం డిపార్ట్మెంట్. అది మొదటి విషయం అయితే. రెండో విషయం వచ్చి మన టెక్నాలజీని అందుబాటులో ఉంచడంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఏ కొత్త టెక్నాలజీతో ఎలాంటి కొత్త ఆపరేషన్ గుండెకి సంబంధించింది వచ్చినా మనకు నెల్లూరులో అందుబాటులో ఉండాలి అనేటువంటి సదుద్దేశంతో ఓసీటీ అనే మిషన్, ఆప్టికల్ కొహరెన్స్ టోమోగ్రఫీ అంటారు దాన్ని, ఆ ఓసీటీ అనే మిషన్తో ఆల్రెడీ ఇక్కడ మనం ఆపరేషన్ చేసాం. కానీ ఇప్పుడు ఏంటంటే దానికి దీనికి తేడా ఏంటంటే ఇప్పుడు ఆ మిషన్నే హాస్పిటల్ పర్చేజ్ చేస్తాం. ఆ మిషన్ మామూలుగా మనం తెచ్చుకోవాలంటే మనం ఒక అపాయింట్మెంట్ స్లాట్ బుక్ చేసుకుని బయట హైదరాబాద్ నుంచో చెన్నై నుంచో లేదా మహానగరాల నుంచో ఇక్కడ తెప్పించుకుని ఆపరేషన్ పేషెంట్ని ఆ రోజుకి వెయిట్ చేయించి వాళ్ళు ఆ రోజుకి టైం తీసుకురాగలిగితే ఆపరేషన్ చేయాలి. అలాంటి పరిస్థితి లేకుండా ఈ ఓసీటీ అనే మిషన్ని మా మేనేజింగ్ డైరెక్టర్ గారు, మా మేనేజ్మెంట్ కూడా హాస్పిటల్కే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు రాయలసీమ అండ్ దక్షిణ కోస్తా జిల్లాల్లో ఓసీటీ మిషన్ను సదుపాయము, దాన్ని చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్న హాస్పిటల్ ఏకైక హాస్పిటల్ బొల్లినేని. సో ఈ విషయం మనకి చెప్పాలి, ఎందుకంటే చాలామంది ఈ మిషన్ కోసమే మనం హైదరాబాద్కి వెళ్ళి చేయించుకోండి లేదా చెన్నైకి వెళ్ళి చేయించుకోండి అనేటువంటి సందర్భం లేకుండా 24/7 ఆ మిషన్ మనకు అందుబాటులో ఉంటుంది. ఎప్పుడు ఎంత కాంప్లెక్స్ కేసు అయినా, ఎంత కాంప్లికేటెడ్ కేసు అయినా ఈ మిషన్ ద్వారా మనం సంక్లిష్టమైనటువంటి ఆపరేషన్లు కూడా, అంటే సాధారణమైన ఆపరేషన్లు కాకుండా కష్టతరమైన ఆపరేషన్స్ కూడా మనం చేసుకునేటువంటి వస్తే ఏర్పడింది. అయితే ఈ ఓసీటీ అంటే ఏంటి, దీంతో తేడా ఏంటి, దీని ప్రత్యేకత ఏంటి అని అడిగితే, మామూలుగా మనం యాంజియోగ్రామ్ ద్వారా రక్తనాళం యొక్క స్థితిగతుల్ని చూస్తాం. యాంజియోగ్రామ్ చేశాక సప్పలాంటి చోట బ్లాక్ ఉందంటే దానికి స్టంట్లు పెడతాం, అది రొటీన్గా చేసేటువంటి యాంజియోప్లాస్టీ. అయితే ఈ స్టంట్లు పెట్టడంలో ఒక్కొక్కసారి లోపల కాల్షియం అనే పదార్థం గట్టి పడటం వల్ల రక్తనాళము బాగా గట్టిగా అయిపోయి కాంక్రీట్ ముద్దలాగా అయిపోయి లోపలికి మనకి స్టంట్లు పంపించడం కష్టం అవుతుంది, బెలూన్ పంపించడం కూడా కష్టం అవుతుంది. అలాంటి కేసుల్ని సాధారణంగా బైపాస్ ఆపరేషన్ పంపిస్తుంటారు. సో అలాంటి పరిస్థితి లేకుండా దీంతో ఈ కాంప్లెక్స్ యాంజియోప్లాస్టీస్కి అందరికీ దీంట్లో ఈ ఓసీటీ అనే దాంట్లో ఒక చిన్న కెమెరాని రక్తనాళం లోపలికి పంపించడం జరుగుతుంది.
ఆ కెమెరా ద్వారా లోపల రక్తనాళంలో మొత్తం 360 డిగ్రీలు రక్తనాళంలో ఎలా ఉంది, ఎక్కడ కొవ్వు పదార్థాలు గట్టిపడ్డాయి, కాల్షియం ఉందా లేకపోతే ఏదైనా అడ్డంకులు ఉన్నాయా, ఎందుకు లోపలికి స్టంట్ పోవట్లేదు అనేది ఆ కెమెరా ద్వారా వెళ్ళి చూడటం జరుగుతుంది. ఆ చూసిన తర్వాత లోపల ఉన్నటువంటి పరిస్థితులను అవగాహన చేసుకున్నాక దానికి సెపరేట్గా ఆ కాల్షియంని పగలగొట్టేదానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కావచ్చు, లేదా లోపల మనం వాడే స్పెషల్ పరికరాల ద్వారా ఎక్కువ కాంప్లికేటెడ్ కేసెస్, బైపాస్ సర్జరీకి వెళ్ళటానికి అనుకూలం లేని పరిస్థితుల్లో, అంటే బైపాస్ సర్జరీకి పంపుతాం కొంతమందిని ఇలాంటి వాళ్ళు, అయితే బైపాస్ సర్జరీ తట్టుకుని 4-5 గంటలు ఆపరేషన్ తట్టుకోలేని పరిస్థితులు ఉంటాయి కొంతమందికి. వాళ్ళకి ఊపిరితిత్తులు బాగలేకపోతేనో, కిడ్నీ సమస్యలు ఉంటేనో, లేకపోతే వాళ్ళకి జనరల్ కండిషన్ సహకరించకపోతేనో, వయసు ఎక్కువ ఉండటం అయితేనో, ఇలాంటి కారణాల వల్ల వాళ్ళ ఆపరేషన్కి సూటబుల్ కాని పరిస్థితుల్లో మనం ఈ పరికరం ద్వారా లోపలికి పంపించి బైపాస్ ఆపరేషన్ లేకుండా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఒక బిగ్ ఈవెంట్, 50,000 ఆపరేషన్లు ఒక హాస్పిటల్లో అంటే ఇట్స్ ఎ బిగ్ ఈవెంట్. ఆ ఈవెంట్కి సహకరించిన ప్రతి ఒక్కరికి, అలాగే ఇంతకుముందు ఇక్కడ పనిచేసి వెళ్ళిన కార్డియాలజిస్టులు, గతంలో పనిచేసి వెళ్ళిన కార్డియాలజిస్టులు కానివ్వండి, కార్డియక్ సర్జన్స్ కానివ్వండి, మా మేనేజ్మెంట్ డాక్టర్ సతీష్ ఉన్నారు, మాకు సిఓఓ, తను ఈ అడ్మినిస్ట్రేషన్ ఆస్పెక్ట్ అంతా చూస్తారు, కావాల్సిన వసతులు కానివ్వండి ఇవన్నీ ఎప్పటికప్పుడు మాకు అందుబాటులో ఉంచేటట్టు చేస్తారు. వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ మేనేజ్మెంట్ అందరికీ, అలాగే మా మేనేజింగ్ డైరెక్టర్ భాస్కర్ గారికి, మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరినాయుడు గారికి, మా అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ అందరికీ కూడా మరొకసారి డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాను. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్, కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు, ఇంజెక్షన్లు, లేజర్స్, కంటి శుక్లాలకు ఆధునిక పద్ధతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ, నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు, నీటి కాసుల చికిత్స చేయబడును. డాక్టర్ ఈఎల్ఎస్ జ్యోతి ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు, కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు, కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స, నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు, కంటి గాయాలకు, నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును. మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్, నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి ఇవ్వబడును. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.